గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రతి అంశంలోనూ కక్ష సాధింపు, ఉన్నవి లేనివి కల్పించి అబద్ధాలు చెప్పడం, వాటిని పచ్చ మీడియాలో ఘనంగా ప్రచారం చేసుకోవడం, అచ్చంగా శాడిస్టులు ఎలా వ్యవహరిస్తారో ప్రభుత్వాన్ని నడుపుతున్న వారిలో కూడా అలాంటి లక్షణాలే కనిపిస్తున్నాయి. అడుగడుగున అక్రూరత్వం, 10 మంది ముందు అవమానపరచడం, తాను చాలా స్ట్రిక్ట్ అని చెప్పుకుంటూ హింసించడం, తాను తీసుకున్న నిర్ణయాలకు బాధపడుతుంటే నవ్వడం, ఇవి శాడిస్ట్ లక్షణాలు. కూటమి ప్రభుత్వ సారథి చంద్రబాబు నాయుడులో ఇవే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రజాప్రభుత్వంగా ప్రజాదరణ పొందాల్సిన సర్కార్ శాడిస్ట్ సర్కార్గా అవతరిస్తోంది. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని చూస్తుంటే ఏమనిపిస్తోంది? ప్రజాస్వామ్య ప్రభుత్వంగా కనిపిస్తోందా, లేక కక్ష సాధింపుల సర్కార్ అని అనిపిస్తోందా? ఉద్యోగుల్ని టార్గెట్గా చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యల వెనక ఉన్న అసలు కారణం ఏంటి? మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 హామీలతో పాటు ఇతర హామీలను పక్కన పెట్టిన చంద్రబాబు వాటి గురించి అడుగుతుంటే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీని నిందించడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు సానుభూతి పరులను టార్గెట్ గా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, విధ్వంసాలకు పాల్పడుతున్నారు అధికార టీడీపీ నేతలు. హామీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన కుమారుడు లోకేష్ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చి రాజకీయ కక్ష సాధింపు చర్యలను ముమ్మరం చేశారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు, 3 హత్యలు, 6 దాడులు అన్నట్లుగా నిస్సిగ్గుగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు 2 లక్ష్యాలతో పనిచేస్తున్నారు. మొదటిది, తనకున్న మీడియా బలాన్ని వాడుకుని ప్రత్యర్థి పార్టీలను, ఆ పార్టీలోని నేతల వ్యక్తిత్వాలను హననం చేస్తున్నారు. రెండవది, తాను చేస్తున్న దుష్ప్రచారాలకు బలం చేకూరేలా, వాటిని ప్రజలు నిజమని నమ్మేలా ఉండేందుకు ఉన్నతాధికారులతో సహా ఉద్యోగుల్లో ఎలాంటి వారినైనా సరే పనిచేస్తున్నారు. దీనికి ఇటీవలి పరిణామాల నిదర్శనం. నెల్లూరు పర్యటన సందర్భంగా ఐఎన్పిఆర్ ఉద్యోగిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సివాలెత్తారు. ఏం చేస్తున్నారు, అధికారులు నిద్రపోతున్నారా? మీరు మళ్ళీ 95 నాటి సీఎంను చూస్తారు, మర్యాదగా చెప్తే మీకు అర్థం కాలేదా? అందుకని ఇప్పుడు యాక్షన్లోకి వస్తున్నా అంటూ వందలాది మంది ముందు ఒక అధికారిని తీవ్రంగా అవమానించాడు. ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉన్నాడు, అక్కడ డిప్యూటీ కమిషనర్ ఉన్నాడు కదా, జిల్లాలో ఉన్నాడా? బీ క్లియర్. అడ్మినిస్ట్రేషన్ ఇంకా నిద్రపోతున్నారు. మీరు చూస్తున్నాను, నేను చెప్పాను 95 సీఎం అని చెప్పాను నేను. ఇంకా మీకు అర్థం కాల, మర్యాద చెప్తే మీకు అర్థం కావడం లేదు. అందుకే ఇప్పుడు యాక్షన్ లేక వస్తున్నా. మర్యాద అయిపోయింది, ఇప్పుడు యాక్షన్ కూడా ఉంటుంది. బీ కేర్ఫుల్. నువ్వేం ప్రేక్షకుడు కాదు ఇక్కడ, ఇవన్నీ సూపర్వైజ్ చేసుకోవాలి. అందరూ ఇట్లే తయారైపోయారు. అక్కడ పెద్ద సమస్య ఏమీ లేదు, మైకు బాగానే పనిచేస్తోంది. అయినా సరే ఏదో సందేశం ఇవ్వాలన్నట్టుగా ఓ సీనియర్ అధికారిపై చిర్రుబుర్రులాడారు చంద్రబాబు. ఆయన ఎందుకు అలా వ్యవహరిస్తున్నారంటే దానికి కారణం అందరికీ తెలిసిందే, ఉద్యోగులంటేనే చంద్రబాబుకు చాలా చిరాకు. ప్రైవేటీకరణ అంటే బాగా మోజుండటంతో గవర్నమెంట్ ఉద్యోగులంటే ఆయనకు ఎక్కడ లేని కోపం. దీనికి అసలు సిసల ఉదాహరణ 2019 ఎన్నికలకు ముందు ఉద్యోగులను ఉద్దేశించి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబు మధ్య జరిగిన వీడియో సంభాషణ. ఈ వీడియోలో బాబు వైఖరి అప్పట్లో బాగా చర్చనీయాంశమైంది. ఆనా కొడుకులకు జీతాలు ఇవ్వడానిక అని రాధాకృష్ణ అంటే అధికారం కోసం తప్పదు అని ఈయన అంటాడు. ఇది ఉద్యోగుల విషయంలో వీరిద్దరి వైఖరి. తీసుకెళ్తాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని అందరూ. అదేం కాదు, అది 1 కోట్ 2 కోట్లు. నాన్ ప్లాన్ ఇప్పటికే తడిసిపోయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది అంతే. రెండు, ఒకటి కొడుకులు జీతాలు ఇవ్వడానికి, కొడుకులు జీతాలు ఇవ్వడానికి జనం ట్యాక్స్లు కట్టేది. వాళ్ళు కూడా లాగాలి కదా. అది సరే, మీ ఇష్టం అనుకోండి, అది వేరే విషయం. కానీ కాదు కాదు, మీకు నేను చెప్తానంటావా, మీరు చెప్పింది అన్నీ కరెక్ట్. కానీ అధికారం లేకపోతే అది మనం ఏం చేయలేము. ఇక 2024 ఎన్నికలను తీసుకుంటే ఎన్నికలకు ముందు ఉద్యోగుల మీద అంతులేని ప్రేమ ఉన్నట్టుగా చంద్రబాబు ఆస్కారు స్థాయిలో నటించారు. తాను ఉద్యోగులు వేరువేరు కాదని, ఒక కొమ్మకు పూచిన పువ్వులమన్నట్టుగా మాట్లాడారు. పాపం ఉద్యోగులు ఎప్పటిలానే నేరేడు చెట్టు కోతి మొసలి కథలో కోతి మొసలిని నమ్మినట్టుగా, బంగారు కడియం పులి కథలో పాపం ఆ పాఠశాలి పులిని నమ్మినట్టుగా నమ్మారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎవరికైనా వేసుకోవచ్చు, అది తప్పులేదు. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వానికి మించి చంద్రబాబు ఏదో చేస్తాడనే ఆశతో చంద్రబాబు వైపు 1% మంది ఉద్యోగులు మొగ్గు చూపారు. చివరాఖరికి అడ్డంగా మోసపోయారు. చంద్రబాబు అసలు స్వరూపం ఆవిష్కరిస్తుండటంతో వారికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. నువ్వేం ప్రేక్షకుడు కాదు ఇక్కడ, ఇవన్నీ సూపర్వైజ్ చేసుకోవాలి. అందరూ ఇట్లే తయారైపోయారు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం భ్రష్ట బట్టి మీరందరూ ఇష్టారాజ్యంగా అనుకుంటున్నారు, మంచిది కాదు. అది
సమాజ హితం కోసం పనిచేసేటప్పుడు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉన్నది, గుర్తుపెట్టుకోండి. తమ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులను ప్రభుత్వంలో ఒక భాగంగా చూశామని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి దుర్భర పరిస్థితుల్లో కూడా ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకున్న విషయాన్ని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. కరోనా లాంటి మహమ్మారి వచ్చినా, ఆర్థిక పరిస్థితులు ఎంతో కుంగదీసినా, మనం కూడా చూసాం ప్రపంచమంతా కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు, ఆదాయం లేని పరిస్థితులు, అటువంటి పరిస్థితులలో కూడా ప్రభుత్వ పరంగా ఏ రకంగా చేయగలుగుతామో అన్ని రకాలు కూడా చేయాలా అని చెప్పి మా ప్రయత్నం చేశాం. ఒక ఉద్యోగస్తుల విషయంలోనే కాకుండా ప్రజలకు సంక్షేమం అందించే విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా, ఆదాయం లేదు, కరోనా వచ్చింది, అన్నీ పడిపోయినాయనేటువంటి తప్పించేటువంటి సాకులు చూపకుండా పేద ప్రజలకు ఏదైతే రొటీన్గా వెళ్ళాలనో అన్నీ కూడా ఏ ఒక్కటి కూడా కట్ కాకుండా అన్ని రకాలు కూడా వాళ్ళకి చేయడంతో పాటు, అదే రకంగా ఉద్యోగస్తుల విషయంలో కూడా మా వీలైనంత వరకు సౌలభ్యం ఉన్నంత వరకు చేయగలగడం అందరం కూడా మనం చూసాం. వైఎస్ జగన్ పాలనలో ఏ రోజు కూడా ఉద్యోగుల్ని వేధించిన సందర్భం లేదు, వారిని టార్గెట్ చేసింది లేదు, వారిపై కక్ష సాధింపులు లేవు, ఉద్యోగులను వర్గాలుగా విడదీసి వాతావరణాన్ని దెబ్బతీసిన పరిస్థితులు లేవు. నిజాయితీ పరులు, కష్టపడి పనిచేసే ఉద్యోగులు చాలా హాయిగా తమ ప్రభుత్వంలో విధులు నిర్వహించారని వైఎస్ఆర్సీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు శాడిజంతో వ్యవహరిస్తూ తన మీడియా ద్వారా ప్రత్యర్థి పార్టీల వారిని వ్యక్తిత్వ హననం చేస్తూ శాడిస్టిక్ పాలనను అందిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ధ్వజమెత్తుతోంది. మరి దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారో చూడాలి. చంద్రబాబు మళ్ళీ తన నిజస్వరూపం చూపిస్తున్నారు. ఉద్యోగుల్ని వేధించి వేధించి వెంటాడుతున్నారు. దాంతో ఎందుకు చంద్రబాబును తిరిగి అధికారంలోకి తెచ్చుకున్నామా అనే భావన ఉద్యోగుల్లోనే కాదు, అందరిలోనూ కనిపిస్తోంది. ఉద్యోగులపై చంద్రబాబు హోంకరింపులు, చిరాకులు, బెదిరింపులను చూసినప్పుడు ఏమనిపిస్తుంది? వీటన్నింటి వెనుక ఒక గేముందనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తనకు తానుగా కృత్రిమ ఇమేజ్ని తెచ్చుకోవడానికి తన మీడియా సంస్థలతో కలిసి చంద్రబాబు ఆడుతున్న పబ్లిసిటీ డ్రామానే ఇదంతా అని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ముందు అలవీ కాని హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? సూపర్ సిక్స్ హామీల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకంటే అవి అమలు చేయలేనివి కాబట్టి, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశమే కనిపించడం లేదు కాబట్టి. ఈ పరిస్థితుల్లో తనను తాను రాజకీయంగా కాపాడుకోవడానికి చేస్తున్న ప్రచార ఎత్తుగడల్లో భాగంగా గత వైఎస్ఆర్సీపీ పాలనను చంద్రబాబు నిందిస్తున్నారు. రాష్ట్రం పాడైపోయింది, అంతా విధ్వంసమైపోయింది, ఉద్యోగులంతా నిద్రపోతున్నారు, ఇప్పుడు వీళ్ళందర్నీ లేపడం మొదలు పెట్టాలి, మొత్తం అన్ని తిరిగి మొదలు పెట్టాలి అని లేనిపోని డాంబికాలు ప్రదర్శిస్తూ చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారు. తనలో 95 నాటి సీఎంను చూస్తారంటూ అధికారులపై హోంకరిస్తున్నారు. 95 నాటి చంద్రబాబును చూస్తారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు అధికారులను బెదిరిస్తున్నారు? అసలు 95 నాటి చంద్రబాబు ఎవరు? ఒకసారి చూద్దాం. 30 ఏళ్ల కిందటి రాజకీయాల గురించి నేటి యువతకు తెలియదు. ఆ రోజుల్లో ఏం జరిగిందో వారు తెలుసుకోవలసి ఉంది. యూట్యూబ్లో సెర్చ్ చేసినా చాలా విషయాలు తెలుస్తాయి. చంద్రబాబు తనకు పిల్లనిచ్చి రాజకీయంగా భవిష్యత్తునిచ్చిన మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని లాక్కున్నాడు. వైస్రాయ్ హోటల్ సాక్షిగా ఇది చరిత్ర. నాడు చంద్రబాబు ఎన్టీఆర్ కుర్చీని అయితే లాక్కున్నాడు, కానీ ప్రజాభిమానం మాత్రం ఎన్టీఆర్ వైపే ఉంది. అలాంటి సమయంలో చంద్రబాబు ఇమేజీ పెంచడానికి రామోజీరావు, రాధాకృష్ణ, ఇతర అనుకూల మీడియా సంస్థలు పబ్లిసిటీ స్టంట్లు చేశాయి. బాబు పట్ల ప్రజల్లో సానుకూల వైఖరి రావడం కోసం ఆకస్మిక తనిఖీలు నిర్వహింపచేశారు. అధికారులకు బెదిరింపులు, అందరి ముందు అవమానపరచడం విచ్చలవిడిగా సాగేవి. ప్రతిరోజు చంద్రబాబు చుట్టూ ఒక హైడ్రామా క్రియేట్ చేసి ఎల్లో మీడియాలో తాటికాయంత అక్షరాలతో రాయించుకునేవారు. పచ్చ మీడియాతో పాటు జాతీయ మీడియాలో కూడా కథనాలు వేయించేవారు. ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు తేవడానికి చంద్రబాబును స్ట్రిక్ట్ సీఎం అన్నట్లుగా ప్రొజెక్ట్ చేశారు. 3 దశాబ్దాల క్రితం ఇప్పటిలా సోషల్ మీడియా, ప్రత్యామ్నాయ మీడియా లేదు కాబట్టి 1995 నుంచి 2004 దాకా చంద్రబాబు ఆడింది ఆట, పాడింది పాటగా సాగిపోయింది. దాన్నే తాజాగా గుర్తు చేసిన చంద్రబాబు 95 నాటి చంద్రబాబును చూస్తారంటూ అప్పుడేదో ఓడబెరికినట్టుగా బిల్డప్లిచ్చారు. యథావిధిగా పచ్చ మీడియా కవరేజ్ చేస్తూ బాబు చుట్టూ లేనిపోని ఇమేజ్ని పెంచే పనిని ఈసారి కూడా భుజస్కంధాలపై వేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్కు కానీ అభివృద్ధి పరంగా, సంక్షేమం పరంగా అన్ని రకాలుగా చంద్రబాబు అధికారంలో లేని కాలమే చాలా బాగుందని అనేక గణాంకాలు, పలు రిపోర్ట్లు స్పష్టం చేస్తున్నాయి. కాకపోతే చంద్రబాబు కోసమే పనిచేసే 2 పత్రికలు, 4 టీవీ ఛానళ్లు ఆ విషయాన్ని ఒప్పుకో. చంద్రబాబు ఎంత విఫలమైనా సరే అవి జాకిలి పెట్టి లేపుతున్నాయి. చంద్రబాబు గొప్పవాడు,
ఆయన ప్రత్యర్థులు పనికి మాలిన వాళ్ళు అని ముద్రవేసి క్యాంపెయిన్ చేయడంలో అవి గోబెల్స్ ప్రచారాన్ని మించిపోయి పనిచేస్తున్నాయి. అందుకే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అసమర్థ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడిని ఇవాళ పచ్చపత్రికలు, టీవీ ఛానళ్లు ఇంద్రుడు, చంద్రుడు అంటూ లేనిపోని భుజకీర్తులు తగిలించి పబ్బం గడుపుకుంటున్నాయి. ఇవాళ చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నతాధికారుల నుంచి దిగువ స్థాయి ఉద్యోగుల వరకు గౌరవం లేకుండా పోయింది. గత ప్రభుత్వాన్ని నిందించి, వారిపై లేనిపోని ఆరోపణలు చేసి, వారి ఇమేజ్ డ్యామేజ్ చేసి ప్రజల దృష్టిని మళ్లించే ప్రణాళికతో చంద్రబాబు పనిచేస్తూ తాను చేస్తున్న ఆరోపణలు నిజమేనని ప్రజలు నమ్మేలా అధికారులను కూడా బలిపశువులను చేస్తున్నారు. ప్రతిక్షణం వారి ఆత్మవిశ్వాసాన్ని, వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు. ఐపీఎస్ అధికారులను, ఐఏఎస్ అధికారులను, జిల్లా స్థాయి అధికారులను, రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బందిని, రెవెన్యూ అధికారులను, విద్యాశాఖ అధికారులను, చివరకు గతంలో కలెక్టర్లుగా పనిచేసిన వారిని ఇలా ఎవరినీ వదలకుండా వేధిస్తున్నారు. దేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో ఉద్యోగులపై ఇంతటి వేధింపులు ఎప్పుడూ ఎక్కడా జరిగి ఉండవనే చర్చ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల్లో నడుస్తోంది. సర్వీసు నిబంధనలను పట్టించుకోకుండా, ఆరోపణల్లో నిజానిజాలను విచారించకుండా, చట్టబద్ధంగా పరిపాలనా పరంగా ఉన్న ప్రక్రియను పాటించకుండా, కేవలం లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ ను పక్కన పెట్టుకుని ఇష్టానుసారం ఉద్యోగులపై వేటు వేస్తున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ స్వయంగా పర్యవేక్షణ చేస్తున్న సోషల్ మీడియా ద్వారా మేరుగా సీనియర్ అధికారుల వ్యక్తిత్వాలను కించపరుస్తూ పోస్టులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ తమ సర్వీసు కాలంలో ఆయా ఉద్యోగులు శాశ్వతంగా ఉంటారు. ఏ ప్రభుత్వమైనా వారి విధానాలు, కార్యక్రమాలను బట్టి ఉద్యోగులు పనిచేసుకుంటూ పోతారు. కేవలం ఒక ప్రభుత్వంలో పనిచేస్తారు కాబట్టి ఆ ప్రభుత్వం మారిన వెంటనే కొత్త ప్రభుత్వం కక్ష సాధిస్తే రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది. అప్పుడు చంద్రబాబు అవసరాలకు అనుగుణంగా పెట్టుకున్న అధికారుల్ని చంద్రబాబు హయాంలో వేధించినట్టుగా కొత్త ప్రభుత్వంలో వేధించాలని చంద్రబాబు నాయుడు చెబుతున్నారా అని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. మీకు అది ఎన్క్వైరీ చేసి తప్పు జరిగిందంటే ఎవరైతే తప్పు చేశారో అటువంటి వారిని పట్టుకొని 10 మందిలో శిక్షించేటువంటిది మీరు యాక్షన్ తీసుకోండి, తీసుకోవాలి కూడా. తప్పు చేసిన వదలకండి, ఎవరు కూడా తప్పు చేసిన వదలమని కోరరు. కానీ ఇలాంటి టార్గెట్ చేసుకుంటూ వాళ్ళని కేవలం మీరే పత్రికల ట్రయల్ నడిపినట్టుగా ఒక దళిత అధికారిని పోస్టింగ్ ఇచ్చి తర్వాత ఎవరో పోస్టింగ్ పెట్టారు అని చెప్పి ఆమెను మళ్ళీ రివర్స్ చేయటం, ఇది కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఇలాగ ఒకరిని వేధించేటువంటి తత్వం అనేటువంటిది మంచిదా? రేపు పొద్దున ఇదే సిస్టమ్ కంటిన్యూ అయ్యి ఇలాగే రేపు వచ్చే ప్రభుత్వాలు వివరించితే ఏమవుతుంది ప్రజాస్వామ్యం? ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చిండొచ్చు ఎందుకు సేవ చేయమని, అంతేగాని దాన్ని హరించేసి ప్రజాస్వామ్యం అన్నది మర్చిపోయి వ్యక్తిగత కక్షలతో దూషించేటువంటి తత్వంతో పోవడము కరెక్ట్ కాదు అని చెప్పి వీళ్లకు విన్నవిస్తున్నాను. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న దాడులు అన్నీ నీకాపు, హత్యలు, దాడులు, దౌర్జన్యాలు ఒకటా రెండా. రాష్ట్రం ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితులను చూడలేదు. అంతేకాదు, ఎన్నికల ముందు ఇచ్చిన 60 కాని హామీలు అమలు కావడం లేదు, ముందు ముందు వాటిని అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వీటన్నింటి నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ మధ్య కాలంలో ఫైల్స్ బాగోతం మొదలు పెట్టారు. డైవర్స్ పాలిటిక్స్ ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో తగలబడిన ఫైల్స్, ధవళేశ్వరంలో కాలిపోయిన ఫైల్స్ విషయంలో ప్రతిపక్షం మీద బురద చల్లడమే పనిగా పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఒక మహిళ ఐఏఎస్ అధికారి మీద తాడు బొంగరం లేని ఒక టీడీపీ నాయకుడు ఒక ట్వీట్ పెడితే దాన్ని బేస్ చేసుకుని కూడా ఒక ఐఏఎస్ అధికారిని బదిలీ చేసిన ఘనత చంద్రబాబుది. ఈ మధ్యనే ఏపీ ఫైబర్ నెట్లో తప్పులు అంటూ ఒక ఐఆర్ఎస్ ఉద్యోగి మీద చంద్రబాబు తన ప్రతాపాన్ని చూపారు. వాస్తవంగా ఫైబర్ నెట్లో ఎవరు ఏం చేశారు అన్నది అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఫైబర్ నెట్ వ్యవహారంలో చంద్రబాబు, ఆయన సన్నిహితుడు వేమూరి హరికృష్ణ అవినీతి చేశారు. దాని మీద కేసులు కూడా నడుస్తున్నాయి. దాన్ని కప్పిపుచ్చడానికే అక్కడేదో జరిగిపోయిందని ఇప్పుడు ఆ అధికారిని వేధించడం మొదలుపెట్టారు. కేవలం కడపలో పుట్టడమే అధికారి చేసిన తప్పని ఉద్యోగుల్లో చర్చ నడుస్తోంది. గడిచిన 5 ఏళ్లలో కాగు కూడా ఫైబర్ నెట్ ఆర్థిక వ్యవహారాలపై ఆడిట్ చేసింది. కాగు ఎక్కడ ఫైబర్ నెట్ ను తప్పు పట్టలేదు. కానీ ఈనాడు పత్రిక మాత్రం లేనిపోని కల్పిత విషయాలతో కథనాలు రాస్తోంది. వాటి ఆధారంగా చంద్రబాబు కేసులు పెట్టిస్తున్నారు, ఎందుకంటే ఆ అధికారిది కడప కాబట్టి. నేను కాక మొన్న ఒక ఫైబర్ నెట్కి సంబంధించిన ఒక అధికారి పైన ఇష్టానుసారం రాశారు. కేవలం అతను చేసిన తప్పు కడపలో పుట్టడమో లేకపోతే ఆయన మధుసూదన్ రెడ్డి కావడమో, కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. అసలు ఈ ఫైబర్ నెట్ అనేటువంటిది కూడా ఒకసారి తీసుకుంటే అతను ఒక ఐఆర్ఎస్ ఉద్యోగి. ఈ ఫైబర్ నెట్ అనేటువంటిది గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో వేమూరి హరికృష్ణ గారు టెరా సాఫ్ట్వేర్కి సంబంధించి అతనికి పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. అంతకుముందు ఈవీఎంలు చోరీ విషయంలో ఎన్నో రకమైనటువంటి కేసులు ఉన్నాయి. దానిపైన ఫైబర్ నెట్ పైన అనేక కేసులు ఎన్క్వైరీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాన్ని తప్పుదో ఆ ఎన్క్వైరీని తప్పుదో పట్టించేందుకు వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం,
2016-17లో స్టార్ట్ అయినటువంటి ఈ ఫైబర్ నెట్ అనేటువంటిది కేవలం 90 లక్షలు ఉండింది. 2019లో ప్రభుత్వం తీగిపోయేటప్పటికి కేవలం 55 కోట్ల ఆదాయం మాత్రమే ఉండింది. తర్వాత ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 126 కోట్ల ఆదాయం పెరగడమే కాకుండా ఫైబర్ నెట్లో ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 200 కోట్లకు తగ్గకుండా ఆదాయం కూడా వస్తాం. ఇవన్నీ చూపకుండా, కేవలం అధికారుల స్టేట్మెంట్స్ కూడా ఏది చూడకుండా వ్యక్తిగతంగా పత్రికల్లోనే బుర్జరీ కార్యక్రమం చేయటం సమంజసమే. ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి తెలిసిన తర్వాత తెలుగుదేశం నేతలు, గూండాలు, రౌడీలు ఊరుకుంటారా? వారు రాష్ట్ర వ్యాప్తంగా చిరు ఉద్యోగుల మీద పడ్డారు. అంగన్వాడీ కార్యకర్తలను, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను, యానిమేటర్లను, డ్వాక్రా మహిళా సంఘాల అధ్యక్షురాలను వేధిస్తున్నారు. వారిని ఉద్యోగాల నుంచి తొలగించి వారి స్థానంలో తమ వారిని పెట్టుకుంటామని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. కొన్ని చోట్ల వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. ఒక పక్క లోకేష్ తాలూకు రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉండగానే మరోపక్క మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన పచ్చబిళ్ల భరోసా టీడీపీ కార్యకర్తలకు బలంలా మారింది. వారు టీడీపీ బిళ్ల ధరించి ప్రభుత్వ ఆఫీసులకు వెళితే అధికారులు టీ ఇవ్వాలి, కాఫీ ఇవ్వాలి, ఆ తర్వాత ఆ టీడీపీ రౌడీలు ఎక్కడ పెట్టమంటే అక్కడ అధికారులు సంతకం పెట్టాలి. ఇది ప్రస్తుతం ఏపీలో ఉద్యోగుల పరిస్థితి. ఎన్నికల ముందు ఉద్యోగులను తన వైపు తిప్పుకోవడానికి చంద్రబాబు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ బుట్టదాఖలైంది. అధికారంలోకి వస్తే ఉద్యోగులు స్వర్ణయుగం చూస్తారని, వారికి స్వర్గం చూపుతారని చెప్పిన చంద్రబాబు ఆ పని చేయకపోగా నరకం చూపుతున్నారని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. 3 నెలల్లోనే తమ ఆశలు గల్లంతయ్యాయని, చంద్రబాబును నమ్మి మోసపోయామని నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఉద్యోగి భావిస్తున్నారంటే అందులో అతిశయోక్తి ఏమాత్రం లేదని వైఎస్ఆర్సీపీ ధ్వజమెత్తుతోంది.